నాటో ఈ పదం చాలాసార్లు విన్నాం. ప్రచ్ఛన్న యుద్ధం తొలి దశల్లో 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ను సభ్య దేశాల ఉమ్మడి రక్షణకు ఒక రాజకీయ సైనిక కూటమిగా నెలకొల్పారు. 70 ఏళ్ల తర్వాత ఎంతో మారిపోయిన భద్రతా ప్రాధాన్యాలు, అత్యంత విభిన్నంగా ఉన్న ప్రపంచంలో దీనికి ఇంకా ప్రాధాన్యం ఉందా అనే వార్తలు కూడా వినిపిస్తాయి. ఇటీవల కాలంలో నాటోలో అంతర్గత వాతావరణం సామరస్యంగా లేదు. సంస్థను గురించి, ఇతర సభ్యదేశాల గురించి అమెరికా, ఫ్రాన్స్, టర్కీలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నాయి. అమెరికా సారథ్యంలోని నాటో కూటమిలో గల 29 సభ్య దేశాలు ఇప్పుడు చాలా సమావేశాల్లో పాల్గొంటున్నాయి. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక కూటమిగా దీన్ని సమర్థించేవారు, అభివర్ణిస్తున్న వాళ్ళు ఇప్పటికీ అనేక ప్రశ్నలు చెబుతారు. అసలు నాటో ఎలా రూపొందిందో చూస్తే, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ను నిలువరించడం ప్రధాన లక్ష్యంగా 10 ఐరోపా దేశాలతో పాటు అమెరికా, కెనడా సభ్య దేశాలుగా నాటో ఏర్పాటైంది. నాటో యుద్ధంలో ఒక విజేతగా ఆవిర్భవించిన తర్వాత సోవియట్ సైనిక బలగాలు పెద్ద సంఖ్యలో తూర్పు యూరప్లోని కొనసాగాయి. తూర్పు జర్మనీ సహా పలు దేశాలపై రష్యా బలమైన ప్రభావం చూపింది. యుద్ధం తర్వాత జర్మనీ రాజధాని బెర్లిన్ను విజేతలు ఆక్రమించారు. 1948 మధ్యలో సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ల నియంత్రణలో ఉన్నప్పటికీ పూర్తిగా తూర్పు జర్మనీ పరిధిలోనే ఉన్న పశ్చిమ బెర్లిన్కు వ్యతిరేకంగా దిగ్బంధం మొదలుపెట్టాడు. నగరంలోని వాయు మార్గంలో సైనిక బలగాలను విజయవంతంగా పెంపించడం వల్ల ముఖాముఖి ఘర్షణ జరగలేదు. కానీ ఆ సంక్షోభం వల్ల సోవియట్ శక్తికి వ్యతిరేకంగా ఒక కూటమి రూపకల్పన వేగవంతమైంది. 1949లో అమెరికా మరో 11 దేశాలు, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, నార్వే, బెల్జియం, డెన్మార్క్, నెదర్లాండ్, పోర్చుగల్, ఐస్లాండ్, లెక్సెంబర్గ్ ఒక రాజకీయ సైనిక కూటమిగా ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 1952లో గ్రీస్, టర్కీలను చేర్చుకొని విస్తరించి 1955లో పశ్చిమ జర్మనీని కూడా చేర్చింది. 1999 నుంచి మాజీ తూర్పు కూటమి ఈస్టర్న్ బ్లాక్ దేశాలు కూడా ఇందులో చేరాయి. మొత్తం సభ్య దేశాల సంఖ్య 29 పెరిగింది. 2017 జూన్లో మాంటెనిగ్రో కూడా దేశాలు నాటో భాగస్వామిగా మారింది. అయితే ఈ నాటో ఎందుకు పెట్టారు అంటే, నాటో అధికారికంగా చెప్పమన్న ప్రధాన కారణం ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో సుస్థిరత, శ్రేయస్సులను పెంపొందించడం ద్వారా సభ్య దేశాల స్వాతంత్రం, ఉమ్మడి వారసత్వం, నాగరికతను సంరక్షించడం. నాటో సభ్య దేశాల్లో ఏదో ఒక దేశం మీద సాయుధ దాడి జరిగితే దాన్ని తమందరి మీద దాడిగా పరిగణించడం జరుగుతుంది. అందరూ పరస్పర సాయం కోసం ముందుగా వస్తారు. నాటో ఒప్పందం ఇదే స్పష్టం చేస్తుంది. అయితే యూరప్ సభ్య దేశాల భద్రత ఉత్తర అమెరికా సభ్య దేశాల భద్రతతో విడదీయలేనంతగా ముడిపడి ఉంది అని ఈ కూటమే చెబుతుంది. ఈ భద్రతకు సోవియట్ యూనియన్ను, కమ్యూనిజాన్ని ప్రధాన ముప్పుగా సంస్థ పరిగణించింది. కానీ నాటో ఏర్పాటైన నుంచి దాని సరిహద్దు రష్యా రాజధాని మాస్కోకు 1000 కిలోమీటర్ల సమీపానే జరిగాయి. తూర్పు యూరప్లో 1989 విప్లవాలు, సోవియట్ యూనియన్ ముగిసిన తర్వాత ఒకప్పటి సోవియట్ శాటిలైట్ దేశాలకు కూడా తన సభ్య దేశాలుగా నాటో ఇప్పుడు లెక్క వేస్తోంది.